لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاه من العالم الدين प्रिय दर्शक कुल्लारा गाइडेंस टू अल्लाह अन्ना ये कार्यक्रमंलोकी मी अंदरिनी इस्लामीय पद्धतिलो आह्वानिस्तुन्नामु अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु ना पेरु सैयद अब्दुस सलाम नेनु प्रसंगिंचबोये अंशं स्नेहं विलुव मनिषि संघजीवी वंटरिगा बतकलेडु उदयं अतनु निद्र लेचिंदि मोदलु రాత్రి మళ్ళీ పడక మీదకి చేరేంత వరకు అతనికి అనేక వ్యక్తుల అవసరం ఉంటుంది, అనేక వ్యక్తుల సహాయ అవసరం ఉంటుంది. వాటన్నిటిలో స్నేహ హస్త అనేది అగ్రపీఠం. కాబట్టి మనం మంచి వ్యక్తులను మన స్నేహితులుగా ఎంచుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అర్రజులు అలా దీని ఖలీలి, వ్యక్తి తన స్నేహితుని మతధర్మం మీదే ఉంటాడు అని. కాబట్టి మనం మన స్నేహాన్ని ఒకసారి తర్కించుకోవాలి. మంచి స్నేహితులు మనకుంటే అల్హమ్దులిల్లా, ఒకవేళ చెడ్డ స్నేహితులు ఉన్నట్లయితే వారందరి పేర్లను మనం నోట్ చేసుకొని వారందరినీ మన యొక్క లిస్టు నుండి డిలీట్ చేసేయాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మంచి మిత్రుని ఉపమానం అత్తరు అంగడి వంటిది. అత్తరు అంగడి గల వ్యక్తిని ఒకవేళ మనం స్నేహం చేసామనుకోండి, అతని వద్దకు మనం వెళ్ళినప్పుడు అతను బహుమానంగా అత్తరుని ఇవ్వనైనా ఇస్తాడు, లేదంటే దాని తాలూకు సువాసనైనా మనకు అల్హమ్దుల్లా సోకుతుంది. అదే చెడ్డ వ్యక్తి యొక్క స్నేహం ఎలాంటిదంటే కొలిమి గల వ్యక్తితో స్నేహం చేసినట్టు. అక్కడికి మనం వెళ్ళామంటే ఆ నిప్పురవ్వలు మన మీద పడి మన బట్టలు కాలనైనా కాలుతాయి, లేదంటే కనీసం దాని తాలూకు పొగ బాధనైనా మనం భరించాల్సి ఉంటుంది. అలాగే స్నేహితులు అనేవారు మూడు రకాలు. అందులో మొదటివారు ఆహారం వంటి వారు. వీరి అవసరం ఎప్పుడూ మనకు ఉంటుంది, ఉండాలి. రెండవ యొక్క రకానికి చెందినవారు ఔషధం వంటి వారు. వీరి అవసరం మనకు అప్పుడప్పుడు ఉంటుంది. మూడవ రకం వీరు రోగం వంటి వారు. వీరి అవసరం మనకు లేదు, ఉండకూడదు. అలాగే స్నేహాలు అనేవి కూడా మూడు రకాలు. అందులో మొదటి రకపు స్నేహం స్వార్థానికి చేసే స్నేహం. రెండవ రకపు స్నేహం అనేది సరదా కోసం చేసే స్నేహం. మూడవ రకపు స్నేహం ఇదే స్వచ్ఛమైన స్నేహం. ఈ స్నేహం గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్‌లో సెలవిస్తున్న మాట, అల్ అఖిల్లావు యౌమ ఇదిన్ బాఅదుహుమ్ లిబాఅదిన్ అదు ఇల్లల్ ముత్తఖూన్. రేపు ప్రళయ దినాన ప్రాణమిత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా బద్ధ శత్రువులుగా పరస్పరం మారిపోతారు. అయితే దైవ భీతి ప్రాతిపదికన ఎవరైతే స్నేహం చేశారో వారు పరలోకములో కూడా అలాంటి ఒక మిత్రులుగానే కొనసాగుతారు. మన మాట కొనసాగుతుంది, అయితే వచ్చిన విరామం తర్వాత. దర్శకుల్లారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనిషిని అడగకండి అతను ఎలాంటి వాడో, అతని స్నేహితుల గురించి తెలుసుకోండి అతను ఎలాంటి వారో మీకు తెలుస్తుంది అన్నారు పెద్దలు. కాబట్టి మనం ఎవరితోనైతే స్నేహం చేస్తామో మన ఆ స్నేహం నిర్మాణాత్మక స్నేహమై ఉండాలి. అది మన యొక్క బంధుత్వ బంధాలను పటిష్టపరిచే స్నేహంగా ఉండాలి. ఆ స్నేహం అనాథలను ఆదుకునేదిగా ఉండాలి.
బడుగు బలహీన ప్రజల పట్ల మనం దయా జాలి కలిగి ఉండేలా మనల్ని ఆ స్నేహం తీర్చిదిద్దాలి. మనం నివసించే దేశం పట్ల అలాగే మనం నివసించే సమాజం పట్ల గౌరవాన్ని పెంచే ఒక స్నేహమై ఉండాలి. అలాంటి స్నేహం అనేది మనకు దక్కింది అంటే నిజంగా మనం అదృష్టవంతులం. ఈరోజు అనేక అధ్యయనాలు చెబుతున్న మాట ఏమిటంటే ఇస్లాం స్వీకరించిన వారిలో అధిక శాతం మంది ఎవరు ఉంటారంటే ఇటువంటి మంచి సాంగత్యాన్ని పొందినవారు, మంచి స్నేహితుల యొక్క స్నేహ ప్రభావంతో వారు అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అలాగే అనేక మంది ఒకప్పుడు తల్లిదండ్రులకు దూరంగా జీవించేవారు, అయితే మంచి స్నేహ కారణంగా వారు తల్లిదండ్రులకు దగ్గరయ్యారు. ఆప్తులకు దూరంగా నివసించేవారు మంచి స్నేహ ఆధారంగా ఆప్తులకు వారు దగ్గరయ్యేవారు. ఓ సహాబీ మదీనా పట్టణానికి రాగానే అల్లాహ్ సన్నిధిలో చేతులెత్తి దీనాతి దీనంగా వేడుకున్నారు. ఓ అల్లాహ్, నేను ఓ అపరిచిత ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ నాకు ఓ మంచి సహచరుని ప్రసాదించు అని ఆ వ్యక్తి కోరుకోగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఫలితంగా హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వంటి ఒక గొప్ప వ్యక్తిని ఆయనకు స్నేహితుడిగా చేశాడు. కనుక మనం ఒక ప్రదేశానికి వచ్చాం, ఇక్కడ మనం అల్లాహ్తో చేసుకోవాల్సిన దువా ఏమిటంటే ఓ అల్లాహ్, మాకు ఓ మంచి స్నేహితుణ్ణి ప్రసాదించు. అలాగే ప్రియదర్శకుల్లారా, స్నేహం చాలా ప్రభావవంతమైనది. ముఖ్యంగా యువకులు దీనికి ఎక్కువ ప్రభావితం అవుతారు. కనుక ఒక సారాయి తాగే వ్యక్తిని అడగండి, ఆ సారాయి అలవాటు అతనికి ఎలా పడింది అని. అలాగే ఒక సిగరెట్ తాగే వ్యక్తిని అడగండి, ఆ సిగరెట్ తాగే అలవాటు అతనికి ఎలా పడింది అని. ఒక చెడు పని చేసే వ్యక్తిని మీరు అడగండి, ఆ చెడు అలవాటు అనేది అతనికి ఎలా అలవడింది అని. వారందరూ ఇచ్చే సమాధానం ఒకటే, ఇటువంటి కొందరు స్నేహితుల కారణంగా. కాబట్టి కొన్ని స్నేహాలు మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళితే, మనం ఎదిగే మార్గంలో అవి మనకు సహాయంగా ఉంటే మరికొన్ని స్నేహాలు అనేవి మన పాలిట శాపాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఒకరిని మన స్నేహితులుగా ఎంచుకునే విషయంలో కడు అప్రమత్తంగా మనం వ్యవహరించాలి. ఈరోజు గొప్ప యొక్క హోదాని అధిరోహించిన వ్యక్తుల్ని మనం అడిగినట్లయితే వారిలో అనేక మంది స్నేహితుల అందించిన సహాయకారంగానే అటువంటి హోదాను వారు అధిరోహించి ఉన్నారు. అలాగే కొందరు ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో, జైళ్ల పాళ్ళయ్యారో, వారిని వెళ్ళి మనం ఆరాధించినట్లయితే అక్కడ కూడా చెడు స్నేహం అనేది కీలక పాత్ర పోషించింది అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. కనుక మన స్నేహం అనేది మన పాలిట వరంగానైనా మారచ్చు, మన పాలిట అది శాపంగానైనా పరిణమించవచ్చు. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తాం, వరంగా దాన్ని మార్చుకుంటామా, శాపంగానే దాన్ని అలానే ఉంచుకుంటామా అనేది మన ఆత్మ మీద, ఆత్మ సమీక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.